హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రియాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ వాట్ చైత్ర ఈట్స్ ఇన్ అ డే. సో తన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ మధ్యలో ఏమైనా స్నాక్ ఏమైనా ఇస్తే అవి ఏమేమి ఇస్తానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఈరోజు ఫస్ట్ తన ఫీడ్ అయిపోయింది, తను లేచింది, తన ఫీడ్ అయిపోయింది. సో తన ఫీడ్ అయిన 1.5 అవర్కి నేను తనకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను తనకి రాగి జావ కాస్తాను అనమాట. అది ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్కి, రాగి జావకి ఫస్ట్ అయితే రాగి పౌడర్ తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో కొంచెం స్వీట్నెస్ కోసం డేట్స్ ఉంటాయి కదా, ఒక డేట్ని సీడ్ తీసేసి వాటర్లో సోక్ చేసుకుంటాను. ఇది 1-2 అవర్స్ సోక్ చేసుకుంటే ఇది మిక్సీ చేసేసి దాంతో మిక్స్ చేసేస్తే తను స్వీట్గా ఉంటుంది కాబట్టి తినేస్తుంది. కొంతమంది బెల్లం కూడా యాడ్ చేస్తారు ఆయడానికి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను బెల్లం బదులు ఐ ఆల్వేస్ ప్రిఫర్ డేట్స్, మంచిది కాబట్టి. సో ఇప్పుడు నేను తనకి ఎలా చేస్తానో చూపిస్తాను. 1 స్పూన్ వరకు యాడ్ చేస్తాను, 1-1.5 స్పూన్ వరకు. అండ్ దీంట్లో వాటర్ పోసేసుకుంటున్నాం. వాటర్ వేసేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకుంటా. నా అన్ఇన్వైటెడ్ గెస్ట్ వచ్చేసింది, మేడం వచ్చేసింది ఎత్తుకోమని చెప్పి. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్విమ్లో పెట్టేసుకుంటాను. అండ్ ఇది మిక్స్ చేసుకుంటా ఉండాలి మధ్యలో. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసాక దింపేసుకుంటాను. ఇది బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడైతే థిన్ కన్సిస్టెన్సీ పెట్టేదాన్ని, సో దట్ ఈజీగా స్వాలో చేయగలుగుతుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది, షీస్ ఆల్మోస్ట్ 8 మంత్స్ నౌ, 9 అవుతుంది ఇంకో 1 వీక్లో. సో నేను కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే చేసుకుంటాను. పిల్లలు పెద్దయ్యే కొద్దీ మనము మనం పెట్టే సాలిడ్స్ ఏవైతే ఉంటాయో, ప్యూరెస్ కానీ, అవన్నీ టెక్స్చర్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ థిక్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఏమో థిన్గా పెడతాము, తర్వాత థిక్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది ఎలా స్వాలో చేయాలి ఏంటి అని, వాళ్ళు కూడా ఫిగర్ అవుట్ చేస్తారనమాట. సో బాగా చిన్నప్పుడు వెన్ సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను బాగా థిన్గా పెట్టేదాన్ని. అండ్ తినకి స్టార్ట్ చేసినప్పుడు నేను యాపిల్ ప్యూరే, బనానా ప్యూరేస్ సింగిల్ ఐటమ్స్తో చేసేదాన్ని. ఇప్పుడు ఒక 3-4 వెజిటేబుల్స్ అవి ఇవి మిక్స్ చేసి తనకు పెడతాను, పెద్దగా అయింది కాబట్టి. సో ఇది అయ్యేలోపు మనము డేట్స్ని నానబెట్టాను కదా, అది కూడా గ్రైండ్ చేసేస్తాము. సో ఈ డేట్లో అయితే నేను సీడ్ తీసేసారండి, సీడ్ తీసేయాలి. అండ్ కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నా, నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా కొంచెం తీపి తిరుగుతుంది అండ్ పేస్ట్ కూడా మెత్తగా వస్తుంది. యాడ్ చేసేసుకున్నా కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుంటాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనము ఆఫ్ చేసుకోవచ్చు. నేను దీని మీద కొంచెం థిక్గా కలుపుతాను, వచ్చాక ఆఫ్ చేసేసుకొని దీనిలోకి తీసేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు తినకి సర్వ్ చేసుకోవడమే. ఇది కొంచెం తనకి ఎక్కువ అవుతుంది, సో ఒక 3-4 స్పూన్స్ వేసేసి మిగతాది నేను మజ్జిగ కలుపుకొని తాగేస్తాను. ఖర్జూరం ఉంది కదా, పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటా, ఇది హోమ్ మేడ్ నెయ్యి, ఇంట్లో చేసుకుంటాను నేను. సో నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేస్తా. సో తన బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇది మొత్తం కంప్లీట్గా తింటుంది అని కూడా లేదు తన ఇంట్రెస్ట్, బట్ ఎంత తింటే అంత ఐఎమ్ ఓకే, హెల్దీ కదా. అయిపోయింది, తనకు తినిపించడానికి తీసుకొచ్చాం. సో యా, తన రియాక్షన్స్ చూడండి.
వేడిగా ఉంది కదా, సో మంచిగా పూదేసుకుని పెడుతున్నా. సో తనకి బ్రేక్ఫాస్ట్లో ఇది ఒకటే కాదు, సమ్ డేస్ నేను ఓట్స్ అండ్ బనానా కూడా పెట్టుకుంటాను. సో బనానాని మ్యాష్ చేసేసి ఓట్ పౌడర్ పెట్టుంటారు కదా, దాంట్లో మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని తినిపిస్తాను. అండ్ ఒక్కొక్కసారి ఇది, సో ఆల్టర్నేట్ చేస్తాను. ఆ రెండు తిని తిని తనకు బోర్ కొట్టింది అనిపిస్తే సమ్ టైమ్స్ ఇడ్లీ పెడతాను, ఇడ్లీ నెయ్యి వేసి, ఆర్ దోశ కూడా ఇస్తాను. చైత్ర బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ తను ఇప్పుడు నాప్ చేసేస్తుంది. ఇప్పుడు టైం 11 అయింది. సో యూజువలీ ఇవన్నీ నేను ఈరోజు వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి కొంచెం లేట్ అయిందన్నమాట. అండ్ ఆల్సో ఈరోజు తను లేట్గా లేచింది. మామూలుగా అయితే ఈ టైం కల్లా తనకి సెకండ్ ఫీడ్ కూడా అయిపోతుంది, మేబీ నాట్ 11 కానీ 11:30-12 మధ్యలో సెకండ్ ఫీడింగ్ అయిపోతుంది. అండ్ లంచ్ 12:30-1 మధ్యలో అవుతుంది. బట్ ఈరోజు అన్నీ షూట్ చేస్తూ ఉన్నా కదా, సో అన్నీ కొంచెం డిలే అవుతూ వస్తాయి. బట్ ఇట్స్ ఓకే, ఒకరోజుకి దట్స్ ఫైన్. అండ్ ఆల్సో నా ఛానల్లో షార్ట్స్లో నేను కొన్ని రెసిపీ ఐడియాస్ కూడా పెడుతూ ఉంటాను, సో అవి కూడా చెక్అవుట్ చేయండి మీకు ఐడియాస్ కావాలి అంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో లంచ్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. హలో, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు లంచ్ చేసుకుంటాను. తను పడుకొని లేచి ఒక ఫీడ్ చేసుకుంది, మళ్ళీ పడుకుంది అండ్ ఇప్పుడు లేచింది. సో ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటా. ఇప్పుడు టైం 2:30 అయింది. సో ఈ రోజు లంచ్కి తనకి ఉగ్గు చేస్తున్నా. సో ఈరోజు ఉగ్గుతో పాటు ఉగ్గులో మిక్స్ చేయడానికి నేను ఏదో ఒక కంపల్సరీగా ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేయడానికి చూస్తా. సో ఈరోజు అయితే నిన్న అయితే క్యారెట్ యాడ్ చేశాను ఉగ్గులో ప్యూరే. ఈరోజు ఏమో స్పినాచ్ అండ్ ఆల్సో కొంచెం టమాటా స్టీమ్ చేసేసి బ్లెండ్ చేసేసి అది ఈ బాయిలింగ్ పేస్ట్లో వేసేస్తాను. సో ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా, లెట్స్ గో. సో స్పినాచ్ ఉంది, స్పినాచ్ని మంచిగా బాగా కడిగేసుకున్నా. అండ్ దెన్ ఒక టొమాటో తీసుకున్నా, దీన్ని కూడా వాష్ చేసుకున్నాను. దీంట్లో నేను హాఫ్ యూస్ చేస్తా తనకి. ఇప్పుడు హాఫ్ టమాటో కట్ చేసేసుకుంటున్నా. సో నేను ఇది ఫుడ్ ప్రాసెసర్ ఉంది నా దగ్గర, దాంట్లో వేసేస్తా అన్నమాట. బేబీ ఫుడ్ మేకరు ఇది, అది దీంట్లో ఒక చిన్న బ్లేడ్స్లా వేస్తారు. ఇదిగోండి, ఇది న్యూట్రీబుల్లెట్ కంపెనీది. దీంట్లో స్టీమింగ్ ఒక్కటే చేసుకోవచ్చు అండ్ స్టీమింగ్ ప్లస్ బ్లెండింగ్ కూడా చేసుకోవచ్చు. దీని గురించి అండ్ దీంట్లో చేసే రెసిపీస్ నేను షార్ట్స్లో పెడతాను, షార్ట్లో చూడండి. ఆల్రెడీ ఐ థింక్ నేను తనకి లంచ్లో చేసే ప్యూరేస్ అన్నీ దీంట్లో ఎలా చేశానో కూడా ప్రాసెస్ చూపించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి, ఇదేం స్పాన్సర్డ్ కాదు. సో మాకు ఇది చాలా లైఫ్ సేవింగ్ అనిపించింది. సో దీంట్లో స్పినాచ్ వేసేసుకుంటున్నా అండ్ దెన్ టొమాటోస్, వాటర్ వేసేసి స్టీమింగ్ అండ్ బ్లెండింగ్ పెట్టేస్తాను. సో సో స్పినాచ్ అండ్ టొమాటో మొత్తం స్టీమింగ్ అండ్ బ్లెండింగ్ అయిపోయింది. కొంచెం లిక్విడ్గా ఉంది బికాజ్ నేను దీంట్లో నీళ్ళు ఎక్కువ వేసుకున్నా. సో ఉగ్గు పౌడర్ ఉడకేసినప్పుడు సపరేట్గా నీళ్ళు ఏమయ్యాను, దీంట్లో ఈ వాటరే దాంట్లో వేసి చేసి థిక్గా చేసేస్తాను అన్నమాట. సో 1 teaspoon ఆఫ్ ఉగ్గు పౌడర్ వేసేసుకుంటున్నాను కదా, అది వేసేసుకుందాం. అండ్ దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో మిరియాలు వేసుకుంటున్నాను, ఒక్కటి అంతే. పెప్పకార్న్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. తనకి ఇప్పుడిప్పుడే నేను కొంచెంగా స్పైసెస్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఓట్స్లో కొంచెం సినమన్ పౌడర్ వేస్తాను, దీంట్లో ధనియాల పొడి, వాము, ఇలాంటి పౌడర్స్ అన్ని తనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో ఇది నా రిక్వైర్డ్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇప్పుడు లైట్గా ధనియాల పొడి యాడ్ చేస్తాం, లైట్ అంటే వెరీ లైట్గా మిక్స్ చేసేసుకుంటా. సో ఇది ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. Thank you.
అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం దీంట్లో. నెయ్యి యూజువలీ మోస్ట్ ఆఫ్ ది తనకి పెట్టే దాంట్లో యాడ్ చేస్తాను, పిల్లలకి నెయ్యి చాలా మంచిది కదా. సో యా, దిస్ ఇస్ రెడీ. తన లంచ్ అయిపోయింది, ఇప్పుడు టైమ్ 3:45 అయింది. సో ఇప్పుడు వాటర్ అన్ని తాగేసింది. సో దీని తర్వాత తను చిన్న స్నాప్ వేసిస్తుంది, లేచిన తర్వాత స్నాక్ ఇస్తాయి ఏదో ఒకటి. సో యూజువలీ స్నాక్ మంచిది, ఏదో ఒక హెవీగా, హెవీ అంటే ఐ మీన్ లైక్ కర్డ్ ఏదో ఒకటి ఇస్తాను. బట్ ఈరోజు చెప్పా కదా వీడియో తీయడం వల్ల నా సైకిల్ అంతా కొంచెం లేట్ అవుతూ వచ్చింది, ఏదైనా చిన్న స్నాక్ ఇస్తాను. అది ఏమి ఇస్తానో మీకు నెక్స్ట్ తను పడుకుని లేచాక చూపిస్తా. ఈవినింగ్ అయిపోయింది, డిన్నర్కి ముందు నేను తనకి స్నాక్ ఇస్తున్నా. ఈరోజు ఈ టీతింగ్ వేఫర్స్ ఉంటాయి, ఇది స్వీట్ పొటాటో అండ్ బనానా ఫ్లేవరు, తినకి చాలా ఇష్టము. సో ఈరోజు తనకి ఇది ఇచ్చేస్తాను. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట, రైస్ వేఫర్స్ లాగా టేస్ట్ బాగుంటుంది. ఈ చిగుళ్ళకి పళ్ళు వస్తున్నప్పుడు బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట, తను ఎంజాయ్ చేస్తుంది. సో ఈ స్నాక్ ఇచ్చేసిన తర్వాత ఒక 1 hourలో తనకి డిన్నర్ పెట్టేస్తాను. అండ్ ఇంకో 1-2 hoursలో పాలు ఇచ్చేస్తే బై 9:30 తను పడుకొని పోతుంది. సో ఇందాకే పడుకొని లేచింది అన్నమాట, సో మళ్ళీ వెంటనే నైట్ వెళ్ళదు కదా. సో ఇప్పుడు స్నాక్ ఇచ్చేస్తే ఒక 6:30 అయింది ఇప్పుడు టైము, ఒక 7:30-8 మధ్యలో డిన్నర్ పెట్టేసి 9 o'clock పాలు ఇచ్చేస్తే పడుకుంటుంది. సో అట్లా మా డే నేను చేసేస్తాము. సో డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాక చెప్తాను. ఈరోజు డిన్నర్కి అయితే నేను ఓట్స్ అండ్ బనానా ఇద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఎందుకంటే ఫ్రూట్ ఏమి ఇవ్వలేదు తనకి, సో అందుకని చెప్పి బనానా నైట్ దీంట్లో పెట్టేస్తాను. అండ్ ఆల్సో బనానా కొంచెము, బనానాలో మెలటోనిన్ ఇది కూడా ఉంటుంది, సో ఇట్ హెల్ప్స్ విత్ స్లీప్ ఆల్సో, విచ్ ఇస్ వెరీ గుడ్. అందుకే నైట్ టైంలో ఇస్తే బాగుంటుంది, పిల్లలకి మంచిగా స్లీప్ వస్తుంది అంటారు. సో అందుకనే డిన్నర్లో నేను అది ప్లాన్ చేసుకున్నాను. నేను మళ్ళీ తనకి అది సర్వ్ చేసేటప్పుడు మళ్ళీ షూట్ చేసి చూపిస్తాను. ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్. సో డిన్నర్లో చెప్పా కదా బనానా అండ్ ఓట్స్ స్మాష్ చేసి పెడతాను. సో దీనికైతే ఫస్ట్ బనానా తీసుకుంటున్నా. బనానాని ఒక హాఫ్గా కట్ చేసుకొని పీల్ చేసేసుకుంటాను. పీల్ చేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకుంటా. ఇప్పుడు దీంట్లోకి ఓట్స్ పౌడర్ వేసుకుంటున్నా, ఇది స్టోర్ బాట్ ఓట్స్ గర్బర్ బ్రాండీ. సో ఇది వేసేసుకుంటున్నాను, ఒక 1-2 tablespoons వరకు వేస్తాను. వేసేసుకొని దీన్ని నాకు రిక్వైర్డ్ కన్సిస్టెన్సీతో కలుపుతా. దీంట్లో పాలు కానీ ఏం మిక్స్ చేయను, బట్ మీకు కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో యూజువలీ డిన్నర్స్ తినేకి చాలా లైట్గా ఉంచడానికి చూస్తాను. సో యూజువలీ ఇప్పుడు చూపించినట్టు ఓట్స్ అండ్ బనానా కానీ లేకపోతే స్వీట్ పొటాటో మ్యాష్ కానీ ఇలా లైట్గా ఉండే ప్యూరెస్ పెడతాను. సో ఇవి మంచిగా డైజెస్ట్ అవుతాయి కదా ఈజీగా నైట్లో, సో గ్యాస్ ఏం కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలాంటివి అయితే నేను చూస్ చేసుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చింది అనిపిస్తే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కామెంట్ చేయండి. మీరు ఏదైనా కొత్త రెసిపీస్ ట్రై చేస్తే మీ బేబీస్కి, నేను కూడా అవి ట్రై చేసి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.